सो नमस्ते गाइस, वेलकम टू हाइपर किंग तेलुगु गेमर। सो मन ईरोज मंदी अंटे इंका नाकु नेट लेदु, सो नेट लेदु काबट्टी नेनु इंकेम चेयाल अर्थं काले, इंक सरे अनि चेप्पि सरदागा अट्ला बयटिकि वच्चानु। सो नाकु ई मंदी चाला क्रेजीगा कनिपिस्तुंदि, सो नेनु एप्पुडु ट्रई चेयलेदु बट चाला डिफरेंट गा उंदि मंदी। सो इदि एक्कडंटे सेम मनं आफ्टर्नून तिन्नांक ट्रैन దాని కిందనే సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది జైలు మంది, దీని పేరు జైలు మంది, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద జైలు మంది. అండ్ మనం ఇట్ సైడ్ ఎంట్రీ ఉంటుంది, లిఫ్ట్ నుంచి రాగానే పోలీస్ ఆఫీసర్ మనకి హాయ్ చెప్తారు. హాయ్ చెప్పిన తర్వాత ఇంకా ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి, అంటే లోపలంటే లోపల లేదు, జస్ట్ ఇలా వస్తే సరిపోద్ది. సో ఇక్కడి నుంచి మనం ఇలా ఇక్కడ శానిటైజర్ ఆల్రెడీ చేశాను. సో ఇలా లోపలికి వెళ్తే మనకి మొత్తం యాష్, అంటే టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో ఎలా అంటే నేను చూపిస్తాను. సో యాక్చువల్గా అయితే ఇది మనం కూర్చొని తినాలంటే యాక్చువల్గా ఇలా కూర్చొని తినొచ్చు. సో ఈ టైప్ ఆఫ్ ఉంటుంది. ఒకవేళ మీరు కూర్చొని తినాలంటే పై ఐ మీన్ లగ్జరీగా అలా కూర్చొని తినాలంటే ఇలా కూర్చోవచ్చు, లేదు మందిలో ఇలా ఐ మీన్ సిట్ కింద కూర్చొని తినాలంటే నార్మల్ మంది అయితే ఇలా ఉంటుంది. సో ఇలా మీరు కూర్చొని తినొచ్చు, లేదు మాకు ఫీల్ కావాలి నేను జైలుకి వెళ్ళాలి, జైలుకి ఎప్పుడు వెళ్ళాలని ఉంటారు కదా, వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఖైదీని జైల్లో వేస్తారనమాట. సో మీకు ఆ ఖైదీని చూపిస్తాను నేను. సో ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. సార్ నమస్తే సార్, ఐ ఆమ్ ఆన్ డ్యూటీ సార్, హైపర్ కింగ్ తెలుగు గేమర్ సార్. యాక్చువల్గా సో ఇలా ఉంటాయి గైస్. సో ఏదైతే మీరు చూస్తున్నారో ఇలా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ జైల్ టైప్ ఉంటుంది, దాని నంబర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మన కింద కూర్చోవచ్చు, అండ్ ఏమైనా ఆర్డర్ పెడితే సో వస్తుంది. సో ఇక్కడ మనకి సర్వ్ చేసే వాళ్ళవి కూడా సేమ్ మన జైల్ డ్రెస్ టైపే ఉంటుంది. సో ఈ టైపు మనోడు భయ్యా, హాయ్ భయ్యా. సో ఈ టైప్ అంటారు డ్రెస్ ఉంటుంది అనమాట. అండ్ మనం ఇక్కడ ఒక ఆల్రెడీ ఇక్కడ ఒక ఖైదీని పెట్టారు, ఆ ఖైదీని మనం చూద్దాం ఇప్పుడు. ఆ ఖైదీ ఎవరు ఏంటనేది అందరూ వచ్చేస్తున్నారు. సార్ పంపించేశారా జైలు నుంచి అందరినీ? అదిగో మా ఖైదీ ఉన్నాడు. ప్రవీణ్ ఏం వచ్చి చేసావు, ఎందుకు కోళ్ళని కోసేసిరా బొక్కలో? అయ్యో బ్రో, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, కోళ్ళని కోసేటప్పుడు బొక్కలు వేస్తున్నారు. పాపం ప్రవీణ్కి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. పాపం జైలు వేసారు, 420 నంబర్ కూడా బాగా ఇచ్చారనమాట, నంబర్ 4 జైలు. సో మీరు ఫ్యామిలీ టైప్ ఎవరైనా వస్తే సో ఇక్కడ కూర్చోవచ్చు. యాక్చువల్గా అంటే ఇది చాలా పెద్ద జైలు అనమాట, ఎక్కువ మంది సరిపోతారు. అంటే ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు మనకి ఇది బాగుంటుంది, పెద్ద జైలు. అండ్ ఇద్దరు ముగ్గురు అలా వస్తే ఓకే, మనం ఇలా కూర్చోవచ్చు. ప్రవీణ్ ఆల్రెడీ కూర్చున్నాడు, ప్రవీణ్ అదే పనిలో ఉన్నాడు జైల్లో. ప్రవీణ్ ఇప్పుడు వస్తారంట, 3rd degree. నువ్వు 420 కదా, 4th degree ఎదుగు. పాపం ప్రవీణ్కి ఈ గతి పడుతుందని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ క్వాలిటీ అంత లేదు, ఎందుకంటే నీకు లైటింగ్ లేదు కదా, అది మ్యాటర్ అక్కడ. సో ఇలా ఉంటాయి మొత్తం సెల్స్, మొత్తం అన్ని జైల్లోని ఇలా ఉంటాయి మనకి, యాజ్ ఇట్ ఈస్గా మనం రియల్ లైఫ్లో మనం చూసినట్టే. సో అండ్ ఇక్కడ వచ్చేసి మన పోలీస్ ఆఫీసర్ని కూడా పెట్టారు. సో ఇలా ఉంటుంది అనమాట యాక్చువల్గా అయితే. సో దట్ ఈస్ గైస్ జైలు ప్రోగ్రామ్ అయితే ఇలా ఉంటుంది. ఇక హైపర్ కింగ్ జైల్లోకి ఎంటర్ అయ్యాడు. ఎస్ జైలు వేసేసి అమ్మా, హైపర్ కింగ్ జైల్లో వచ్చాడు. మామూలుగా కాదు, వణికిచ్చేద్దాం పోలీస్ ఆఫీసర్ని. అది సీన్ లేదయ్యా, మనకి మళ్ళీ పొడతాడు, మనం ఏమైనా మాట్లాడితే మళ్ళీ. యాక్చువల్గా ఇక్కడ క్లారిటీ లేదు బ్రో, ఐ మీన్ లైటింగ్ లేదు. నీ ఫోన్లో అన్న లైట్ వేయచ్చుగా ప్రవీణ్ సరదాగా. ఎస్ దిస్ ఇస్ తగా ఐస్. సో ఇది మ్యాటర్, లైటింగ్ లేదు అయినా మనం ప్రయత్నం చేస్తున్నాం. ముఖానికి వేస్తే కరెక్ట్ చేయకుండా ఎందుకు? సో దిస్ ఇస్ కైస్. అండ్ ఇక్కడ ఓన్లీ మంది ఉంటుంది, అండ్ ఇంకా ఐటమ్స్ ఉంటాయి అంటే నేను చూడలేదు. మంది మంది సూప్ పైన ఇక్కడ జైలు అని కూడా రాసింది. ఇదిగో ఇక్కడ జైలు అని ఉంది. అండ్ ఇక్కడ మనకి జైల్ ఐటమ్స్,
మంది 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 మందిలో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ మందిలో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి చికెన్ మంది మటన్ మంది అన్నీ ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది సో మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు కూగడవెల్లి పిఎన్ఆర్ మాల్ ఆఫ్టర్నూన్ మనం ట్రైన్ అయితే ఏ రెస్టారెంట్కి అయితే వెళ్ళామో ప్లాట్ఫామ్ 65 అది థర్డ్ ఫ్లోర్ ఇది సెకండ్ ఫ్లోర్ సో ఇక్కడికే వచ్చాం మళ్ళీ ఏదో ఒకటి వీడియో చేయాలి కదా మరి సో వచ్చాను అయితే చాలా బాగుంది అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి అండ్ సూప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కాస్ట్ కూడా మామూలే బ్రో మామూలుగా మనం బయట ఏదైతే పెడతామో అదే కాస్ట్ ఉంది ఫ్యామిలీస్ కూడా ఎక్సలెంట్ ఉంది అసలు మొత్తం ఇక్కడైతే సెటప్ అంతా అసలు పచ్చంగా ఉంది అరాచకంగా ఉంది కాకపోతే ఇప్పుడు మనం టేస్ట్ చూడాలి సో మన ఆర్డర్ అయితే వస్తే అప్పుడు మనం టేస్ట్ చేస్తే తెలుస్తుంది ఏంటి అని సో టేస్ట్ కూడా బాగుందంటే ఇంకా మంది తినాలంటే ఇక్కడికి వచ్చేస్తా జైల్లో కూర్చోవచ్చు మంచిగా హైపర్ కింగ్ జైల్లో ఉండు కాపాడండి అయ్యా నన్ను అయ్యా జైల్లో వేసిరయ్యా మొత్తం సెల్లన్నీ కప్పేసిరయ్యా ఏం చెయ్యాలి అయ్యా నా పరిస్థితి ఏంది పోలీస్ ఆఫీసర్ వస్తారు ఇప్పుడు పచ్చ బాల కొడతారు నాకు ఏం కనిపించట్లేదు బ్రో యాక్చువల్గా మొత్తం చాలా చీకటి ఉంది ఇద్దరు క్రిమినల్స్ జైల్లో ఉన్నాం మామూలు కొడతాం రెండు కోళ్ళు ఈరోజు 18 కోళ్ళు కోసాలని చెప్పి 18 కోళ్ళు రెండు కోళ్ళు నరికేసే ఆ కోళ్ళు కోసానికి అది కోళ్ళ బిర్యానీ పెడుతుంది అది పోసినందుకే బిర్యానీ పెడుతున్నారంట కోడి అది అచ్చ చేసాం వచ్చాం కూర్చున్నాం మటర్ కేస్ మటర్ మావులకు కాదు హై పార్కింగ్తో జాగ్రత్త ఇది ఓరగలేదు చాలా పాపం లైటింగ్ చేసుకుని కూర్చొని ఉన్నాడు అన్న ఏం అనిపించట్లా పాపం యాక్చువల్గా లైట్స్ అనేవి కూడా చాలా డిమ్గా పెట్టారు అంటే జైల్ ఫీల్ రావాలి కదా మనకి మనం యాక్చువల్గా జైల్లో ఉన్నామని సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది వచ్చింది 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 చాలా బాగుంది తీసుకొచ్చింది కూడా ఎక్సలెంట్గా ఉంది వస్తుంది చాలా నీట్ తీసుకొచ్చారు తీసుకురావడం కూడా హైలైట్గా తీసుకొచ్చారు ఏ ఎందుకు ఏంది మైనీసా చెప్దాం క్యారెట్ ఇచ్చారు నిమ్మకాయ ఇచ్చారు పచ్చకాయ ఇచ్చారు దీని ఏదంటారు పచ్చకాయ ఇచ్చారు అదే కీరా కీరా నువ్వు లైటింగ్ అక్కడ సైడ్ నుంచి పెట్టావు బై ఎక్స్ట్రా మైనీస్ ఎవరా ఆర్ ఎగ్ ఆర్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ప్లీజ్ థ్యాంక్ యూ బ్యా నువ్వు ఇట్స్ ఇచ్చేపెట్టు అది సో ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి దాన్ని నిమ్మకాయ పెద్ద దాన్ని ఇది దీన్ని వచ్చేసి ఫ్రై ఉంటుందండి ఓ ఫ్రై చేస్తారు అదే బ్రో సూపర్ టేస్ట్ ఉంది బ్రో అదృపింది విపచ్చం ఉంది అంటే బాదమే ఎంత టేస్ట్ ఉందంటే ఇది తింటే ఎంత టేస్ట్ ఉంటుందో చూడాలి పెద్ద పెద్ద మొక్కలు ఇచ్చేది సరిపోదా నీకు నువ్వే తినాలి మొత్తం మనకంత చేయం లేదు నేను ఇంత తింటానంటే ఇది చాలా తినేసాక తినేది మాత్రం వీడియో తీయకే లేదు తినేటప్పుడు తీయం కానీ సో దిస్ ఈస్ ద కైస్ సో తినాలి ఫస్ట్ అయితే తిందాం అండ్ టేస్ట్ ఏంది ఎలా ఉంటారు చూద్దాం కిస్మిస్లు కస్మిస్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇది చూసా చికెన్ కూడా కొద్దిగా లైక్ ఉందయ్యా టేస్ట్ చూస్తున్నాం బ్రో తింటున్నానా తినేస్తున్నాను తినేస్తున్నాను క్లారిటీకి ఏమనుకోకండి ప్లీజా జిల్లా కూడా జిల్లాగా ఉంటారు గైస్ హైదరాబాద్ పొగడపల్లి దగ్గర ఉన్న వాళ్ళు 100% ట్రై చేయండి రీజనబుల్ కాస్ట్ అండ్ టేస్ట్ అల్టిమేట్ అండ్ చికెన్ కూడా
నేను చాలా మంది తిన్నాను, చాలా చోట్ల తిన్నాను, బట్ చికెన్ ఈ టైపు తినేమంటారు క్రంచీ, క్రంచీ నాకు తెలీదు, కంచి పట్టుచీర కాదు, మళ్ళీ క్రంచీ అంటే లైక్ కేఎఫ్సీ చికెన్ ఉంటుంది కదా క్రిస్పీ టైప్, అది అదే అది ఆ టైప్ ఉందన్నమాట. సో నిజం చెప్తున్నా చాలా టేస్ట్ ఉంది. ఇప్పటివరకు నేను ఇలాంటి చికెన్ చూడలేదు అండ్ ఇలాంటి టేస్ట్ చూడలేదు. టేస్ట్ అన్లిమిటెడ్, సారీ అల్టిమేట్, ఇంగ్లీష్ రాదు ఏమనుకోకండి. సో నిజం చెప్తున్నా ది బెస్ట్, మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, అల్టిమేట్ ఎక్సలెంట్గా ఉంది అసలు. ఇంతే ఇప్పటికైతే, అండ్ సారీ ఫర్ స్ట్రీమ్ 2 డేస్ నుంచి లేదు, నెట్ ఎవడు చంపేస్తున్నాడు, చాలా ఇరిటేటింగ్గా ఉంది నాకైతే. జైలుకి వచ్చా అని చంపేసి ఈరోజు వచ్చా జైలుకి, కూర్చోబెట్టారు నన్ను, కూర్చోబెట్టి తినిపిస్తున్నారు, చెప్పకూడదు పెట్టారయ్యా, అయినా సూపర్ ఉందే. ఎస్, సో మొత్తం కంప్లీట్ చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతాం ఇంటికి. అండ్ ఈరోజుకైతే వీడియో అంతే. ఐ థింక్ ఐ హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎంజాయ్ చేస్తే కమెంట్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెస్టారెంట్కి ఎవరైనా ఆల్రెడీ వచ్చింటే వాళ్ళు కమెంట్ చేయండి, అండ్ ఎవరైనా వెళ్ళాలనుకున్నా కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది చేస్తారు. అండ్ ఎవరైతే వీడియో పెట్టిన ఒక 10 మినిట్స్లో కామెంట్ చేస్తారో వాళ్ళందరికీ హాట్ దాని ఏమంటారు గుండకాయ పంపిస్తా, గుండకాయ క్లిక్ చేస్తా 10 మినిట్స్లోనే. ఎంతమంది అయితే పెడతారో అందరికీ పెడతా 10 మినిట్స్ ఫటాఫట్ దానిదాన్ని. ఓకే, సో చాలా గైస్, టేక్ కేర్, బై బై, లవ్ యూ గైస్, సీ యూ.